ఇప్పుడు ఉప్పల్ నుంచి పిర్యాదిగూడకు మధ్యలో ఉన్న నాల కాలువపై అక్రమ కట్టడాల గురించి స్పందించడానికి పిర్యాదిగూడకు సంబంధించిన గ్రామస్తులైన రామిరెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఉప్పల్ నుంచి పిర్యాదిగూడ మధ్యలో ఉన్న నాల కాలువకు సంబంధించిన విషయంపై అక్కడ దగ్గరలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడము, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకున్నాము. ఆ ఎందువల్ల కంప్లైంట్ ఇచ్చారు, ఏంది విషయము అనేది రామిరెడ్డి గారితో ఇప్పుడు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. మార్చి 3 నేను కంప్లైంట్ ఇచ్చాను విజయగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఉప్పల్ నల్లజరు కట్ట నుంచి నాలా ఉంది, పిర్యాదిగూడ మున్సిపల్లో ఒక చెరువు ఉంది, ఆ చెరువు వరకు 66 ఫీట్స్తోని నాలా ఉంది. ఆ నాలని నాలకి ఇటువైపుల అటువైపుల కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ బిల్డర్లు ఏం చేస్తున్నారంటే అటు నాలని మట్టితో గుడిపేసేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోరు. ఆ నాల కంటిన్యూ ఉండాలి, యాజ్ ఇట్ ఈస్ అట్నే ఉండాలని కంప్లైంట్ ఇచ్చాను అధికారులకు. మరి వాళ్ళ మీద ఆ బిల్డర్స్ ఎవరైతే దానికి కబ్జాకు గురి చేస్తుర్రో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కానీ అధికారులకు కంప్లైంట్లు ఎటువంటి యాక్షన్ కానీ తీసుకోవడం ఏం జరగలేదా? అయితే దీని విషయంలో ఏం జరిగిందంటే ఆ కాలువ ఏదైతే నాలా ఏదైతే ఉందో 66 ఫీట్ల తోటి నాలా ఉంటే 33 ఫీట్ల నాలా అది. 33 ఫీట్ల నాలా అయితే ఇటుపక్క అటుపక్క బండ్లపట, ఇటు 15 ఫీట్లు అటు 15 ఫీట్లు బండ్లపట. ఎందుకంటే రేపు పొద్దున వాటర్ ఎక్కడైనా అంటే గడ్డితోటి ఆగిపోవడం లేకపోతే కచ్చలతోటి ఆగిపోవడం వల్ల ఆ నాలని తీయడానికి ఇటుపక్క అటుపక్క బండ్లపాట పెట్టారు. అప్పట్లో 100 ఏళ్ల కింద ఉన్న నాల అది. ఓకే. ఆ నాల వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు ఎవరికి ల్యాండ్ పక్క పంట ఎవరి పట్టా భూమి ఉంటుందో ఆ పట్టా భూమికి వీళ్ళు అప్రోచ్ అంటే దాన్ని కలుపుకొని కబ్జాకు గురవుతుంది. ఓకే. దాని కబ్జా గురి అంటే అధికారులు ఏం చేస్తారు, అధికారులకు కూడా వీళ్ళు పర్మిషన్ అంటే మామూలుగా వాళ్ళు ఏదైతే పట్ట ల్యాండ్కి ఏదైతే పర్మిషన్ అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ పెట్టుకున్నారు. ఓకే. హెచ్ఎండిఏలో ఏంది ఈ కాలువ పక్క పొంటి ఎన్ని ఫీట్లు సెట్ బ్యాక్ ఉండాలా, ఎన్ని ఫీట్లు ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అదే వీళ్ళు ఏం చేస్తారు అంటే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఈ కాలువలకు జరిగి ఆ సెట్ బ్యాక్స్ ఏవైతున్నాయో ఆ కాలువకు జరిగి ఆ కబ్జా కూడా చూపించుకుంటూ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అది కబ్జాకు గురవుతుంది. అయితే ఇక్కడ బిల్డర్స్ అక్కడ ఉన్న కమిషనర్ గారు వీళ్ళు కుమ్మక్క అయ్యి ఆ పని చేస్తున్నారంటారా మీరు ఇప్పుడు? అంతే కదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చాం, ఆ తహసీల్దార్ గారు కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం, మరి ఇరిగేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం, మరి హెచ్ఎండి కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఓకే. దాని మీద ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేదు. ఇంకొకటి, ఎవరైతే కూర్పుతారో వాళ్ళ మీద కేసు కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ ఎందుకు తీసుకోవట్లేదు? మరి వీళ్ళు కుమ్మక్ కాలేదు అని అనుకుంటే మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మరి యాక్షన్ తీసుకుంటే కారణం ఏంటి? ఇంకోటి, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏమన్నారు, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో కూడా అవిటి మీద ఇమ్మీడియట్లీ అవి డెవలప్ చేయాలన్నారు. మరి వీళ్ళు కూర్చుకుంటూ పోతే మరి తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు లోకల్గా, మరి కమిషనర్ గారు ఏం చేస్తారు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే? మరి వాళ్ళ మీద వాళ్ళు అయితే స్పందించాలి కదా. మరి ఎందుకు స్పందించాలంటే వాళ్ళు కుమ్మక్క అయినారు, దీని మీద వీళ్ళు 100% బిల్డర్తో కుమ్మక్క అయినారు కాబట్టి ఈ యొక్క కూర్పడానికి వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు 2-3 కంప్లైంట్లు ఇచ్చారు, అక్కడ సమీపంలో ఉన్న కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. మీరు ఫర్దర్గా ఎక్కడికి వెళ్దాము, దీని న్యాయం కోసం ఎక్కడి దాకా వెళ్దాము అనుకుంటున్నారు? మేము ఒక్కటే విషయం అండి, కమిషనర్ గారు కానీ పట్టించుకోలేదు అంటే కమిషనర్ గారిని మేము ఆల్రెడీ లైవ్లో మాట్లాడినాం, అంటే డిస్కస్ చేసాం, డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి డిస్కస్ చేస్తే చూడండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు మా ల్యాండ్ కబ్జా అవుతుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను పట్టించుకుంటానని చెప్పేసి అడిగాడు. కంప్లైంట్ ఇస్తే నేను పట్టించుకుంటానని చెప్పేసి అడిగాడు. అడిగితే నేను ఒకటే చెప్పాను, వాళ్ళు కంప్లైంట్, నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మీ అందరి మీద, అంటే మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో, మీరు నాలా ఏదైతే కబ్జాకు గురవుతుందో మట్టి వస్తారో, మీ మన ప్రజలు కూడా మున్సిపాలిటీలో జరిగేది అది. దాని మున్సిపాలిటీలో జరిగినప్పుడు మీరైతే చూస్తారు కదా, అధికారులు తహసీల్దార్ గారు ఉన్నారు, ఆర్ఐ ఉన్నాడు, బీఆర్ఓ ఉంటాడు, వీళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళందరూ చూస్తున్నా కూడా దాన్ని పట్టి పట్టించుకున్నట్టు చూడడం వల్ల ఇది అందరు కావాలం. కేవలం ఏంటంటే అందరు హ్యాండ్లు ఉన్నాయి, ఇంట్లో కలెక్టర్ కానీ మొదలు పెడితే కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయి, ఆర్డీఓలు అయి, ప్రతి ఒక్కరి చేయితోటి ఇది నడుస్తున్న ప్రాజెక్ట్ అది.
ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది కాబట్టి వీళ్ళ బిల్లర్లకు భయపడి ఇంత ముందుకు ఉన్న హెచ్ఎండిఏ కమిషనర్ ఏదైతే ఉండో ఇంతకు సస్పెండ్ పురుషోత్తం రెడ్డి ఏదైతే పురుషోత్తం రెడ్డి ఉన్నాడో ఆ పురుషోత్తం రెడ్డి హ్యాండ్ దీంట్లో ఉంది వన్ అది పార్ట్నర్ అని ఇన్కిడి అంటే చెప్పడం కాబట్టి ఆయననే ఈ అంత చక్రం తిప్పుతుందని చెప్పేసి ప్రజల్లో ఆందోళన ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నది ఆ కాలనీ వాసులుగా కానీ ఆ కాలనీ పక్క కాలనీ ఈ పక్క కాలనీ కానీ రేపొద్దున ఈ కాల కూల్పడం వల్ల మాకు రేపొద్దున గ్రౌండ్ వాటర్కి ఇబ్బంది పడుతుంది ఆ నాలా ఉండడం వల్ల రోజు రెయిన్ వాటర్ కానీ స్టోరేజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి రేపొద్దున బోర్లలో నీళ్ళు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి నాలా విలేజ్ మ్యాప్లో ఉన్నది ఇప్పుడు విలేజ్ మ్యాప్లో కూడా నాలా ఉంది అది ఓకే అది 100 ఇయర్స్ అబౌవ్ అవుతుంది అది నాలా ఉండి కూడా అయితే ఆ వాటర్ స్టోరేజ్ కోసమైనా కూడా అది మనం ప్రతి ఒక్క ఇంటికాడ ఇంకుడు గుంతలు తీసుకోవాలంటాం ఉన్న గవర్నమెంట్ నాలను కూడిపేసి మరి వీళ్ళు బిల్లర్లు కడుతుంటే ఒక 5 అంతస్తులు 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్లర్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే మరి ఎందుకు మరి పట్టించుకుంటలేరు మరి కేటీఆర్ గారు కూడా దృష్టి దీని మీద దృష్టి పెట్టాలి మరి సీఎం గారు కూడా దృష్టి పెట్టాలి ఏదైతే కంప్లైంట్ ఇప్పటి వరకు ఇచ్చినామో ఇప్పుడైనా మేల్కోవాలి మేల్కోకుంటే ఈ కాల్వ ఎట్లా ఉందో అట్లా ఉండకపోతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నాం కాబట్టి ప్రజలకు ఆ కాలువ అవసరం కాబట్టి అది ఎంతవరకైనా మేము తీసుకెళ్తాం అవసరమైతే హరీష్ రావు దగ్గరికైనా సరే అవసరమైతే హైకోర్టుకైనా సరే అవసరమైతే సుప్రీంకోర్టుకైనా సరే కూడా మేమలను మాత్రం విడిచిపెట్టే సమస్య లేదు ఆ ఏదో ఎట్లా ఉందో ఆ కాలువ అట్లా పునరుద్ధరించాలని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆ నాలాని యాజ్ ఇట్ ఇస్ ఎలా ఉందో అలా ఉంటట్టు చూడాలని కోరుతున్నాను ఓకే ఇది అండి ఉప్పల్ నుంచి పిర్జాదిగూడకు మధ్యలో ఉన్న నాలా కాలువకు సంబంధించిన దానిపై జరుగుతున్న అక్రమ కట్టడాలపై అక్కడ స్థానికులు పోరాటం చేస్తున్నారు రాబోయే రోజులలో అక్కడ గ్రౌండ్ వాటరు బోర్ వాటరు మాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అక్కడ ఉన్న అధికారులు కానీ మున్సిపాల్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడుకైనా కోలుకొని అక్రమ కట్టడాలను అరికట్టాలని స్థానిక గ్రామస్తులైన రామిరెడ్డి గారు ఆ కాలువని పునర్నిర్మాణము చేయాలి అని అన్నారు చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్ మన కోసం మన ఛానల్ Thank you.